హాయ్ గైస్, అస్సలాం అలైకుం. అందరికి నమస్తే. నా పేరు హుసేన్, నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ నైట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అందరూ చూసాం. దాని తర్వాత సన్నాసులు అందరూ స్పందించడం కూడా చూసాం. సో ఇవన్నీ ఒక ఎత్తైతే నేను యాజ్ ఎ ఫ్యాన్ గా ఈ రోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది మా వాళ్ళు టోపీలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలని చెప్పులు దండ కూడా వేసినారు. సో దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడడానికి వచ్చాను. అరే నా కొడకల్లారా, ఎవరైతే టోపీలు ఇద్దరు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు దండలేశారో ఆ లుచ్చా నా కొడుకులకి చెప్తున్నా. ఏం చేశాడ్రా మీ అన్న మీకు, నాకు అర్థం కాదు. ముస్లింస్ కి ఏం చేశాడ్రా? ముస్లింస్ కి ఇచ్చిన హామీలని నెరవేర్చారా? ఈ రోజు కూడా ముస్లింస్ కి ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని షిబ్లిక్ ఫారూక్ గారు పోరాడుతా ఉన్నారు. మీకు మానవత్వం లేదా? మీ ఇస్లాం మీద మీకు ప్రేమ లేదా? ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అడగండి. అంతేగాని ఎవరినో తిడితే మీరు వచ్చి చెప్పులు దండలేసి ప్యాకేజ్ ఇస్తారంటున్నారు. మీరు చూసాడా? మళ్ళీ నాలుగు పెళ్లిలను మాట్లాడుతున్నావు నువ్వు. నీ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? నీ ఇంట్లో మహిళలను ఏమైనా ఇబ్బంది పెట్టారా? చెప్పులు దండ చేసే స్థాయికి వచ్చారు. టోపీలు పెట్టుకుని మరీ మీరు చేస్తా ఉంటే మేము ముస్లింసే, యాజ్ అ ముస్లిం గానే మాట్లాడడం వచ్చా ఈరోజు. నా కొడక మేము మాట్లాడతాం రా, చెప్పులు దండలు వేయండి రాష్ట్రమంతం అంటున్నారు. నీ బాబా ఓ రమ్మను, ఏ నా కొడుకొస్తాడో రమ్మను. టోపీలు పెట్టుకుని మాట్లాడినంత మాత్రాన మీరు మీకు మతం మొత్తం సపోర్ట్ ఇస్తుంది అనుకుంటారా? ఇదే విధంగా కొంతమంది ప్రవర్తించి ఈ రోజు ఎక్కడున్నారో కనుమరు అయిపోయారు. ఈ రోజు నువ్వు ముస్లిం గా మాట్లాడావు కాబట్టి ఈ రోజు నువ్వు ముస్లిం గా వచ్చా, ఎంజేఎస్ తరపున వచ్చా, జనసేన పార్టీ తరపున వచ్చా? ఏం మాట్లాడుతున్నారా? నాలుగు రోజులు పోతే మటన్ అమ్ముకునే మన వాళ్ళే ఎక్కువ ఉన్నారా? మటన్ కొట్టు కొట్టే వాళ్ళు, కసాబులు అంటారు వాళ్ళని. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? పెళ్లిళ్ళైతే, పేద పిల్లల పెళ్లిళ్ళైతే డబ్బులు వస్తా ఉన్నాయి. ఈ రోజు డబ్బులు వస్తున్నాయా? ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఈ రోజు ఒక మాట అనేసరికి మేము టోపులు పెట్టేసుకుని వచ్చేసి మీరు చెప్పులు దండలేసేసి పెద్ద పోటుకల్ అనుకుంటున్నారా? బయట తిరగండి నా కొడకల్లారా. మీ జిల్లాలో కామ్ అయిపోయారేమో గాని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉండే దగ్గర మీరు నడిస్తే మాత్రం, మిమ్మల్ని గుర్తిస్తే మాత్రం మిమ్మల్ని బట్టలు ఊడదీసి మీకేస్తారు చెప్పు దండలు. నా కొడకల్లారా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు పేరు నానిని ఏదో అన్నారని విజయవాడలో ఒక ముస్లిం సోదరుడు పవన్ కళ్యాణ్ ఫోటోకి చెప్పులు వేసి, అసలు పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ లోనే కాదు విజయవాడలో కూడా ఎక్కడ తిరగనివ్వము అని హెచ్చరించిన తీరు నాకు కొంత ఆశ్చర్యంగాను మరి కొంత హాస్యాస్పదంగాను అనిపిస్తుంది. రే పవన్ కళ్యాణ్ ని విజయవాడలో తిరగనియని అంటున్నావు? విజయవాడ ఏమైనా నీ అమ్మ మొగుడుదా లేకపోతే నీ పేర్ని నానిగాడి అమ్మ మొగుడుదా? రే మీరు బెజవాడలో పవన్ కళ్యాణ్ ని కాదు బెజవాడ గడ్డ మీద పవన్ కళ్యాణ్ అభిమాన్ని టచ్ చేసినా కూడా మీరు మగాళ్లేరా? రే నువ్వు గాని నీ పేర్ని నాని గాని నీ జగన్ రెడ్డి గాని పవన్ కళ్యాణ్ ఫోటోకి చెప్పులు వేయడం కాదు, ఆయన కాలికేసుకున్న చెప్పును టచ్ చేసినా కూడా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒక్క దగ్గరకొస్తాయి. అప్పుడు నీ 151 మందిలో ఏ ఒక్క నా కొడుకు బ్రతికున్నా కూడా నా తలకాయ తీసి నీ కాళ్ల దగ్గర పెడతా. దమ్ముంటే నువ్వు విజయవాడలో పవన్ కళ్యాణ్ టచ్ చేసి చూడండిరా. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని అడ్డుకొని పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇతనికి చెప్పులు దండతో వేసి సత్కారం చేయాలని పావలా పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలుపునిస్తా ఉన్నా. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. పాటించే పవన్ కళ్యాణ్, నువ్వు మంత్రి పేర్ని నాని గారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ నువ్వు దాని గురించి ఏదైతే మాట్లాడావో దానికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.